వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు మహి స్మార్ట్ హోమ్. ఈరోజు సరికొత్త స్నాక్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే స్నాక్ అన్నమాట. సో చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా మనం పిల్లలకి స్నాక్ కావాలి అనుకుంటే 5 మినిట్స్లో ఇలా చేసి ఇచ్చేయచ్చు. సో సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఈ స్నాక్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. సో దానికంటే ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. సో ఈ రెసిపీకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ నేను ఇక్కడ కాజు, పల్లీలు, కరివేపాకు తీసుకున్నానండి. సో ఇంతే మనకి. అండ్ ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ అయితే బయట నుంచి తీసుకొని వచ్చాను షాప్లో నుంచి. సో మనం ఇంట్లో పట్టించుకున్న రైస్ ఫ్లోర్ అయితే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. సో ఇది బయట షాప్లో నుంచి తీసుకొచ్చానమాట. అండ్ ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ఉంటుంది కదా, సో అందుకోసం ఇక్కడ రైస్ ఫ్లోర్ని బాగా జల్లించిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. అండ్ ఒక స్పూన్, అంటే పిల్లలు కొంచెం కారం ఎక్కువ తినరు కదా, మరీ చప్పగా ఉంటే కూడా టేస్ట్ ఉండదు కదా. సో అందుకోసం నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అండి. అండ్ దీంట్లో ఫస్ట్ మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ పొటాటో. సో నేను ఒక పొటాటోని బాగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని ఇలా పీల్ తీసేసుకొని రైస్ ఫ్లోర్లో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మనం బియ్యం పిండి తీసుకున్నాం కదా, ఈ పొటాటో బియ్యం పిండి బాగా రెండు బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో అది బాగా కలిస్తేనే మనకు మురుకులు అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. సో చాలా ఈజీ అండి, చాలా సింపుల్ కూడా. పిల్లలు ఎప్పుడంటే అప్పుడు బయట కొనుక్కొచ్చుకొని తీసుకొచ్చే కంటే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట, బాగా కలిసిపెట్టట్టు. సో పిల్లలకి దీంట్లో మనం శనగపిండి అయితే కలపట్లేదు. అండ్ దీంట్లో నేను కొంచెం వామ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా, పిల్లలకి త్వరగా జీర్ణం అవ్వడానికి నేను వామ్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను బటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో నార్మల్ బటర్ అయితే తీసుకున్నాను నేను. యాక్చువల్లీ దీంట్లో గార్లిక్ బటర్ అయితే దాని ఫ్లేవర్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఒకవేళ గార్లిక్ బటర్ లేకపోయినా, బటర్ లేకపోయినా సరే మీరు గార్లిక్ని క్రష్ చేసి దీంట్లో వేసుకోవచ్చు అన్నమాట. అంటే కచ్చా బచ్చాగా దంచి వేసేసుకోవచ్చు. సో ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మన బటరు ప్లస్ పొటాటో రైస్ ఫ్లోర్ ఈ మూడు బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ నేను హీట్ వాటర్ అయితే యూజ్ చేయట్లేదు, దీంట్లో నార్మల్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో బాగా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక సైడ్కి ఒక 5 మినిట్స్ ఇలా పెట్టేసుకోవాలి. దీనికి 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం ఒక సైడ్ ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఇది మనం బయట కొనుక్కొచ్చిన రైస్ ఫ్లోర్ కదా, సో కొంచెం పొడి పొడిగా వచ్చేస్తుంది. మనం వేసుకునేటప్పుడు ఇలా తడి చేసుకొని, సో ఇలా తడి చేసుకొని మనం జంతికల పావులో వేసుకోవాలండి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసేసుకోవడమే. సో చాలా సింపుల్ కదా, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. అండ్ మీరు మటుకు నాలాగా ఇలా చిన్న ప్యాన్ కాకుండా పెద్ద ప్యాన్ పెట్టుకోండి, ఎందుకంటే నేను బై మిస్టేక్ చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. సో ఆయిల్ మొత్తం పొంగి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా డీప్ ఫ్రై కూడా చేయకూడదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పొటాటో వేసాం కదా. సో చాలా క్రిస్పీగా వస్తుంది. నార్మల్గా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే కలర్ చేంజ్ అయిపోతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం పల్లి, కాజు, కరివేపాకు వేయించుకొని దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవడమే. అంతే, 5 మినిట్స్లో అయిపోతుంది స్నాక్ అనేది. సో ఎప్పుడైనా మనం ఇంట్లో ఉన్నప్పుడు చాయ్ బిస్కెట్ అలా తింటాం కదా, సో అలాంటి ప్లేస్లో మనం ఈ స్నాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బై బై.